Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామోజీ మౌనం దేనికి సంకేతం? మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం చైర్మన్ రామోజీరావు వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటోంది. మార్గదర్శిలో అక్రమాలు జరిగాయని, చట్టాల ఉల్లంఘన జరిగిందనేది సిఐడి విచారణలో బయటపడింది. ప్రాథమిక సూత్రమైన చిట్ ఫండ్ డిపాజిట్లను చిట్టేతర వ్యాపారాలకు మళ్లించినట్లు రామోజీయే అంగీకరించారని సిఐడి చెబుతోంది. అలాగే చిట్ ఫండ్ చట్టాన్ని మార్గదర్శి యాజమాన్యం ఉల్లంఘించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని అంటున్నారు. మార్గదర్శి ముసుగులో హవాలా మనీ ల్యాండరింగ్ కూడా జరిగిందని సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ ఢిల్లీలో చెప్పారు. మీడియా సమావేశం పెట్టి మార్గదర్శి ముసుగులో రామోజీ చేసిన ఉల్లంఘనలను చెప్పారంటే అందుకు తగ్గ ఆధారాలు ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే సిఐడి విచారణను ప్రభుత్వాన్ని తప్పుబడుతూ వివిధ రంగాల వాళ్లని ప్రతిరోజు రామోజీ రంగంలోకి దింపుతున్నారు. ఆడిటర్లు, లాయర్లు, మీడియా సంఘాలు, చిట్ ఫండ్ ఆల్ ఇండియా అసోసియేషన్, ఎక్స్ ఆర్మీ, ఇలా ఎవరు దొరికితే వాళ్లతో మార్గదర్శికి మద్దతుగా మాట్లాడిస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ వాళ్లతో వీళ్లతో మాట్లాడించే బదులు రామోజీయే ఎందుకు రంగంలోకి దిగలేదు? మార్గదర్శిలో ఎలాంటి అక్రమాలు చేయలేదని, చట్ట ఉల్లంఘనలు జరగలేదని మీడియా సమావేశం పెట్టి చెప్పవచ్చు కదా. తనతో పాటు కోడలు, ఎండీ అయిన శైలజను సిఐడి విచారించిన విషయాన్ని వివరించవచ్చు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డిని సిబిఐ ఈడీలో విచారించినప్పుడు, తాజాగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ చేస్తున్న విచారణను లైవ్ రిపోర్టింగ్ లాగా రిపోర్ట్ చేస్తున్నారు కదా. విచారణలో ఏం జరిగిందనే విషయాన్ని దగ్గరుండి చూసినట్లు రిపోర్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరినో ఎవరో విచారణ చేస్తూ ఉంటే తమ సమక్షంలోనే విచారణ జరిగినట్లుగా వార్తలు ప్రచురిస్తున్న రామోజీ మరి తన విచారణలో ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం ఎందుకని ఇంతవరకు ప్రచురించలేదు? నిజంగానే మార్గదర్శిలో ఎలాంటి ఉల్లంఘనలు జరగకపోతే మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వ సిఐడి వేధింపులను వివరించవచ్చు కదా. తనకు మద్దతుగా ఎవరెవరినో తెర మీదకు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ప్రతిరోజు ఇంతమందితో మద్దతుగా మాట్లాడిస్తున్నారంటేనే మార్గదర్శిలో అవకతవకలు జరిగాయని, అందులో నుంచి బయటపడేందుకే దర్యాప్తు సంస్థలను రామోజీ ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.